ఈ మధ్య కేసీఆర్ కుక్కలు ఎగిసెగిసి పడుతున్నాయి. కేటీఆర్ నుంచి మొదలు పెడితే సుమన్ దాకా కొంచెం ఆ గుర్రా నాయన ఎందుకు ఎగిసెగిసి పడతారు? మిమ్మల్ని ప్రజలు చెప్పులు తీసుకొని కొట్టినా ఇంకా మీకు బుద్ధి రాలే, ఇంకా రాదు కూడా. ఎందుకంటే ప్రజల్ని దోచుకునే దొంగలకు పరిపాలన ఏంటి, దానికి సంబంధించిన అంశాల్లో ఏ విధంగా ముందుకు పోవాలనేది కనీస ధర్మం తెలియక మీరు ఇలా రాజకీయంగా చచ్చిపోయింది. ఇక అది పట్టలేక ఒకడేమో 3 నెలలు ఉంటదంటాడు, ఒకడేమో 6 నెలలు ఉంటదంటాడు, ఒకడేమో ఎప్పుడు పోద్దో తెలియదంటాడు. ఇలా మీ కామెంట్స్కు రెచ్చిపోకపోవడం వెనుక ముఖ్యమంత్రి యొక్క వ్యూహం ఏందో, ప్రజల ముందు మిమ్మల్ని ముద్దాయిగా పెట్టాలని చేస్తున్న ప్రయత్నం ఏందో మీకు అర్థం కావట్లే. 2 నెలలకే తట్టుకోలేకపోయే పరిస్థితి మీకు వచ్చిందంటే మీరు ఎంత ఫ్రస్ట్రేషన్ లో అర్థమవుతుంది రా. ఇంకా చెప్పాలంటే ఇక మిమ్మల్ని తన్ని తరిమేదానిక కూడా మీకు బుద్ధి రానట్టుంది. ఇలాంటి చిల్లరగాళ్ళు ఇవాళ ఈ రాష్ట్రానికి నాయకులయ్యిండ్రు, ఇలాంటి చిల్లరగాళ్ళు ఇవాళ తెలంగాణను పాలించి నాశనం చేసిండ్రు. ఒక్కొక్కరిని తెలంగాణ నుంచి తరిమి కొట్టే పరిస్థితులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి, తస్మా జాగ్రత్త. చివరికి ఎక్కడికి తెగబడ్డారంటే ఉచ్చ నీచాలు మరిచి మీ చెప్పులతో మీరే తన్నుకునే కాడికి వచ్చింది మీ బతుకులు. ముఖ్యంగా ఎక్కడో కొడితే ఎక్కడో కాలినట్టు కేటీఆర్ టీంకు మరీ ఎక్కువైపోతున్న పరిస్థితిని గమనిస్తున్నాం బిడ్డలారా. జాగ్రత్త, ఎక్కువ తక్కువ వాగకండి. మీ ద్రోహాలేందో, మీ దోపిడేందో, మీ అవినీతి ఏందో, అక్రమం ఏందో ఒక్కసారి వెనక కేసుకొని చూడండి. మీ బతుకు లేదో ఒకసారి చూసుకోండి ఫస్ట్. కాబట్టి తెలంగాణ ఏదో వీళ్ళ జాగీర్ అన్నట్టు, అధికారం కాంగ్రెస్ కు వస్తే మా వాళ్ళదేదో గుంజుకున్నట్టు అసహనంతో ఫీల్ అవుతుంది. ఎందుకురా, తెలంగాణ ప్రజలు మిమ్మల్ని తన్ని తనిమే రోజులు ముందున్నే గుర్తుపెట్టుకోండి. మీ అవినీతి అక్రమాలు తెలిసిన తర్వాత మాట్లాడుతున్నారు కదా ఒక్కొక్కడు. కాబట్టి ఇలాంటి చిల్లరగాళ్ళు, ఇలాంటి చెత్తగాళ్లను ప్రజలు పట్టించుకోవద్దు అసలు ఫస్ట్. ఈ వీళ్ల వల్లనే ఈ తెలంగాణ ఇట్లా నాశనమై ఈ స్థితికి వచ్చింది. డెఫినెట్ గా రేవంత్ రెడ్డి గారు రేపు తెలంగాణ అభివృద్దిని మరింత చేస్తారనే ఒక భావనతోనే, అలా జరగకుండా ఉండాలనే ఎవడెవడితో ఏమేమో కుట్రలు చేస్తున్నట్టు కనబడుతున్నది. మిమ్మల్ని ప్రజలు శిక్షించే రోజు భవిష్యత్తులో ఉండదనేది గుర్తుపెట్టుకోండి. ఉల్లరూటి మాటలతో, ఎచ్చిడి మాటలతో రెచ్చగొడితే తెలంగాణ ప్రజలు ఊరుకోరనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుంటే మంచిదని చెప్పి హెచ్చరిస్తున్నా. ఇంకోసారి ఇలాంటి పిచ్చు ప్రేలాపనలు వెళ్తే తంతర్ అనేది కూడా గుర్తుపెట్టుకోండి. అసలు మీరు ఎక్కడ్రా లీడర్ నాకు అర్థం కావట్లేదు. ఆ ముసలోని పుణ్యానాడు ఏదో కొట్లాడినట్టు నటిస్తే మీరు అందరు వెనక కూర్చొని బిచ్చగాళ్ళ లెక్క అడక తిన్న సన్నాసులు. మీరు ఎవడైనా సరే మాట్లాడటో తలతిక్క సన్నాసిగాళ్ళు, సిగ్గు లజ్జ లేకుండా లక్షల కోట్లు దోంచుకొని ఇంకా మీకు కోపాలు వస్తాయి. ప్రజలు చెప్పులు తీసుకొని తన్నే రోజులు భవిష్యత్తులో ఉన్నాయని తెలియదా మీకు? బహిరంగ సభలు చూడంగానే, లేకపోతే ప్రభుత్వ తీరు చూడంగానే మీకు పిచ్చి లేచిపోతున్నది. ఎర్రగడకో ఆ వైజాగ్కో పోండి సన్నాసులారా, గుంపు కట్టుకుని పోరి. ఇలా నేను అంటున్నా మీ అక్రమాలకు ఆగడాలకు ప్రజలు శిక్ష వేయబట్టి మీరు తగ్గింది కానీ, లేకపోతే మూడోసారి మీరు అధికారంలోకి వస్తే పరిస్థితి, రాష్ట పరిస్థితి ఏంది, ఇక్కడ ప్రజాస్వామ్యం పరిస్థితి ఏందో అందరికి తెలుసు. కాబట్టే మీరన్న దానికంటే 100 మాటలు ఎక్కువ అనగల శక్తి కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ నాయకులకు ఉన్నది. ఈ మౌనం కేవలం ప్రభుత్వం వచ్చింది ప్రజల కోసం మనం ఆలోచించాలనే ఉద్దేశంతోనే తప్పితే, చివరికి ముఖ్యమంత్రి సైతం స్పందించినా మీకు సిగ్గులజ్జలేకపోయి ఇంకా పనికిరాని పిచ్చి మాటలు, పిచ్చి ప్రేలాపనలు. మిమ్మల్ని చెప్పులు తీసుకుని మొదటి నుంచి చివరి వరకు తన్నలేం, అదేం పెద్ద పైన? ఇదేనా మీ సంస్కృతి? ఇదేనా మీ రాజనీతి?
దిగజారు రాజకీయాలు తప్ప ఇంకోటి తెలియదా? ఇప్పటికైనా ప్రజాస్వామ్యయుతంగా ఉండడం నేర్చుకోండి. కనీసం 10 సంవత్సరాలు పాలించడం చెప్పుకునే సిగ్గులేని సన్నాసులు ఇట్లా ప్రవర్తిస్తే ప్రజలు చెప్పులతో కొడతారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఈ 9 ఏండ్లలో చేసిన తప్పులకు రోజుకో చెప్పుతో కొట్టినా మీకు బుద్ధి రాదు. మీరు తిట్టిన తిట్లకు, మీరు చేసిన తప్పులకు 4 కోట్ల మంది ప్రజలు వాళ్ళ చెప్పులతో మీ చెంపలు వాయించినా కూడా మీకు సిగ్గులద్దరాదని తెలిసిపోయింది. ఇంకా ప్రతిపక్షమని గౌరవించడము, ప్రజాస్వామ్యమని గౌరవించడం అని అంత మూర్ఖపు ఆలోచనలు చేస్తున్నాం మేము. ఎందుకంటే అయ్యో రాజ్యాంగం ఉంది, ప్రజాస్వామ్యం ఉంది, దాన్ని గౌరవించాలి, ప్రతిపక్షాలకు కూడా మర్యాద ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలంటే ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు తెగబడితే ఇంకింతకంటే నీచమేమైనా ఉన్నదా? ఇలా నేను అంటున్న ప్రజలకు ఒక పిలుపునిస్తున్నా, ఇలాంటి దద్దమ్మల వల్ల, ఇలాంటి పనికిరాని చిత్తగాళ్ల వల్ల తెలంగాణ సమాజానికి ఏమి ఒరిగడు. ప్రత్యేకించి నేను చెప్తున్నా, దాదాపు 100,000 కోట్లు అది రేపు తెలుస్తుంది, అవినీతి తెలుస్తుంది, ఒక్కొక్కరి సంగతి తేలుస్తుంది, మొత్తం ప్రభుత్వం కూడా తేలుస్తుంది. అంటే రెచ్చగొట్టడం ద్వారా, లేకపోతే ఇలాంటి బూతులు మాట్లాడడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్నో కాంగ్రెస్ పార్టీ నాయకులను అబాస్పేలు చేయాలని చూస్తే ప్రజలు సహించరు, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సహించరు. ఇంకా మీకు రాజకీయంగా బొంద తప్పితే ఏం మిగిలింది? మీకు బొంద ఇంకా దోచుకున్న జాలకు ఇంకా రెచ్చగొట్టి ఇవాళ ప్రజల్ని మళ్లీ విడగొట్టే ఒక వైరుధ్యాలు పెంచే చర్చ చేస్తున్నారా? అందుకనే మిమ్మల్ని గౌరవించాలంటే భవిష్యత్తులో మీరు గౌరవంగా ఉంటే మంచిది, లేకపోతే ప్రతి ఒక్కరికి తగిన శాస్తి తప్పదని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇంకా కొంచెం ఆ కేసీఆర్ మీద గౌరవం ఉండి, మా ముఖ్యమంత్రి గారు గౌరవించాల్సిన అవసరం ఉండి, తెలంగాణ ఉద్యమంలో ఉండడనే ఉద్దేశంతో గౌరవంగా ఉంటే ఇలాంటి పిచ్చి కుక్కలు రెచ్చిపోతున్న పరిస్థితి ఉన్నది. ఇప్పుడు నాయన కేటీఆర్ ఏందిరా బాబు నీ బాధ ఏందిరా నాయన, ఇదంతా నీ పిచ్చి కుక్కలే వదిలేదు మొత్తం బయట, మెయ్యనేం చేస్తావో తెలియదు పక్కన పెట్టు గాని, ఇలా రాష్ట్రంలో ఇలాంటి సంస్కృతిని తెగబడితే జరిగే పరిణామాలకు ఎవడు? ఇలా పరిస్థితి మీరు ఇంత అవినీతి అక్రమాల్లో కూరుకొని పోయి మీ తాట తీసే రోజుల్లో మీరు చెప్పులు తీసుకుని ఎగిరే స్థితి వచ్చిందంటే మీకు ఎంత బలుపు, ఎంత అహం, ఇంకా తగ్గలే. ప్రజలు పండబెట్టి తొక్కినా సరే మీకు ఇంకా బుద్ధి రాలేదని తెలిసిన తర్వాత ఇక మిగతాది కూడా ప్రజలే చూసుకుంటారు. ఇలాంటి పనికిరాని చెత్త అహంతోనే నువ్వు మెయ్యను ఓడగొట్టినవు, నీ పుణ్యమే వచ్చింది, మళ్ళా తగుదునమ్మా అని చెప్పి వేసి భజన పనులంతా బయటకు వెళ్ళుకొని తిరుగుతున్నారు. ఇలా తెలంగాణ తెచ్చుకున్నందుకు తెలంగాణ ప్రజలు అరగోసపడుతుంటే ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరు ఈరోజు కష్టపడి ప్రజల్ని చైతన్యం చేసి నీ నుంచి విముక్తి కలిగిస్తే మళ్లీ ఇలాంటి అసహనం ఏదో విద్వేషం విషం జిమ్మే ప్రయత్నాలు చేస్తున్నారు మా అనుకోండి బిడ్డలారా. ఎక్కువ తక్కువ చేస్తే తాట తీసుడు తప్పదనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఏదో మౌనంగా ఉన్నారు గిట్లనే ఉంటారు అనుకుంటే మాత్రం దానికి తీవ్ర పరిణామాలు కూడా ఉంటాయి. జాగ్రత్త.